ఆల్ రైట్ మన మధ్యలో ప్రీతి ఉంది. నైనా ప్రీతి, నైనా ప్రీతి ప్రార్థన చేస్తావా? ఓ ఎస్, మ్యూట్ యువర్ సెల్ఫ్. మ్యూట్ చేసుకున్నా చేసి మ్యూట్. ఓకే, నైనా ప్రీతి ఎక్కడ? ఎస్, అన్మ్యూట్ చేసుకోవాలన్నా. Yes, Anna. Yes. Anna, start. Pray just start in, Anna. Okay. స్తోత్రం 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 వేళాదనాలు స్తోత్రం నిజమైన దేవుడ సజీవుడు ఇంకా వేళాదనాలు స్తోత్రం తండ్రి వినబోయే సండే స్కూల్లో నాయన తండ్రి వేసే మేము మంచిగా విను దయచేయండి తండ్రి వేసే టీచర్స్ అందరినీ మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి వేసే ఇంకా శిక్షణ నాయన తండ్రి దీవించండి తనకున్న పిను తీసుకోండి తండ్రి వేసే తను తన ఎస్ఐ రోజున తన వేసే తను సాక్ష్యం చెప్పటకు కృపను దయచేయండి తండ్రి వేసే మా టీచర్స్ అందరిని దీవించి ఆస్వాదించండి తండ్రి వేసే మా వేసే మా పిల్లలందరూ చిల్డ్రన్ అందరం తండ్రి వేసే టీచర్స్ లేసిన ప్రతిదీ వినటకు కృపను దయచేయండి తండ్రి వేసే మేము ఇప్పుడు గెలుచుకోవచ్చు కదా తండ్రి వేసే మొత్తం అయిపోయేంత వరకు నాయన తండ్రి వేసే మేమందరం మీ సన్నిధిలో వాడబడాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి వేసే సన్నిధి నైనా ప్రీతి. ఓకే, ప్రీతి కట్ అయింది, ఇట్స్ ఓకే. జాయ్, పెద్ద జాయ్, జాయ్ అండ్ లీల జాయ్. నానా, నిషిత రిషిత వాళ్ళ ఇంటి పైన ఒక అక్క ఉంటారు, వర్మ అక్క పేరు. ఓకేనా? తనకి హెల్త్లో కొంచెం బాగాలేదంట, స్టమక్ లో ఏదో ఏమంటారు దాన్ని, బబుల్ లాంటిది ఏదో వచ్చిందంట. సో ఆ రోజు ఐసీయూలో ఉన్నారు, అబ్జర్వేషన్ లో ఉన్నారు. సో ఆంటీ గురించి ప్రార్థన చేయి. ఓకేనా? సర్జరీ అయింది, అబ్జర్వేషన్ లో ఉన్నారు, ప్రేయర్ చేయి. అలాగే సుష్మిత అక్కడ కూడా జ్ఞాపకం. ఓకే, ఫ్రెండ్స్ అండ్ బిల్డ్ చేసే ప్రేయర్ కి ప్రైజ్ రాడ్. ఫ్రెండ్స్ అందరూ మీ ప్రేయర్ పొజిషన్స్ కి వచ్చేయండి. 1 2 3 ఏసీ ఇప్పుడు కాచి కాబట్టి అనుకుంటున్నాను. ఏసీ ఏసియా ఎస్సా, ఇన్ని రోజులు మేము 500 డేస్ సెలబ్రేట్ చేసుకోవడానికి సహాయం చేసింది పొందుతున్నారు ఎస్సా. స్టార్టింగ్ డేట్ నుండి ఇప్పుడు కాపాడాలని పొందుతున్నారు ఎస్సా. ఎస్సా మేము ఇప్పుడు సండే స్కూల్ స్టార్ట్ చేసి ఉండగా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీరే మాతో ఉండండి ఎస్సా. ఎస్సా సుష్మిత అక్కడ జ్ఞాపకం చేసుకోండి ఎస్సా. ఎస్సా మంచి ఆరోగ్యం దయచేయండి ఎస్సా. బాడీ పెయిన్స్ నుండి విడుదల దయచేయండి ఎస్సా. మంచి ఆరోగ్యం దయచేయండి ఎస్సా. ఎస్సా నిశ్చిత నిశ్చిత వాళ్ళ పైన జ్ఞాపకం చేసుకుని ఎస్సా. మంచి సర్జరీ చేయించండి, డాక్టర్స్కి ఆపరేషన్ చేసే జ్ఞానం తెచ్చండి ఎస్సా. మంచి మంచి జ్ఞానం తెచ్చండి ఎస్సా. ఎస్సా మళ్ళీ ఇంటికి రావడానికి సహాయం తెచ్చండి ఎస్సా. ఎస్సా ఆంటీకి మంచి ఆరోగ్యం తెచ్చేసా, విడుదల తెచ్చండి ఎస్సా. మళ్ళీ మా మధ్యకి వచ్చి మేము స్తుతించి గణపరిచే అవకాశం మాకు తెచ్చామని వేసిన వచ్చుకున్నాం తండ్రి. ఆమెన్. మన మధ్యలో మిన్ని అక్క ఉన్నారు. మిన్ని అక్క ఈరోజు సండే స్కూల్ ప్రారంభ ప్రార్థన చేసి మనల్ని నడిపిస్తారు. ఓకే పిల్లలు, మీరందరూ మీ పొజిషన్ కూర్చోయాలి. 1 1 ఇంకా ఎవరు రాలేదు పొజిషన్స్ కి, 1 లోకి. 2 రూత్ అండ్ జాయ్ ప్రేయర్ పొజిషన్ ఉందానా? 2 ఏమైంది? హ్యాండ్ రైజ్ చేస్తున్నా, ఏమైందన్నా? చెప్పునానా రూత్? అక్క
ఓ సూపర్ హల్లెలూయా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. ఇవాళన ఓకే ప్రార్థన చేద్దాం. ఓకే 1 2 3 పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి ప్రభా, ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. స్కూల్లోనైనా ప్రభా మరొక దినం మేము ఇలాగ చేరుకుంటానికి మీకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ప్రభా నీవు చూపుతున్న కృప క్షేమము భద్రత ఆరోగ్యములకై నీకు వేలాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రభా ఈ దినాన బిడ్డలందరూ కూడా కలిసి ఇటు రీతిగా నీ సన్నిధిలో మేము కనపడకు ఇచ్చిన నాయన ప్రభా ఆధిక్యతను బట్టి నీకు వేల కొద్దిగా స్థుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభా ఈ దినం నైనా ప్రభ జరగబో కార్యక్రమం అంతలో మీ తోడును అనుగ్రహించండి. మరి బిడ్డలునైనా ప్రభ వారు నీ యొక్క సన్నిధిలో ప్రార్థన విషయాలను కోర్చి ఉన్నారు తండ్రి ప్రభ. ప్రార్థన చేయనప్పుడు తండ్రి ప్రభ వారికి నన్ను జవాబును అనుగ్రహిస్తామని పూర్ణ విశ్వాసంతో నమ్ముతూ వారు ఏ విశ్వాసంతో ఏందైనా ప్రభ నీ సన్నిధిలో ప్రార్థన కోరుచున్నారో ఆ విశ్వాసంతో తండ్రి ప్రభ గట్టిగా విశ్వాసంతో మా ప్రార్థనలన్నింటి కూడా ఈ చేసి సమర్పించుకుంటున్నాం. నిశ్చితార్థిత వాళ్ళ ఇంటి పైన ఉన్న ఆంటీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు మన ఆంటీకి ప్రభ పూర్ణ ఆరోగ్యం దయచేయండి, పరిపూర్ణ విడుదల దయచేయండి, చక్కని శక్తిని అనుగ్రహించండి. సుష్మిత జ్ఞాపకం చేసుకుంటేనే మక్క నాయన ప్రభ ఈ దినంన నాయన చక్కగా తన నూతన దినాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు నాయన ప్రభ. రాబో కాలం అంతా నాయన ప్రభ నీ కృపాశయం వదిలింప చేసి చక్కని ఆరోగ్యము పరిపూర్ణ స్వస్థత నీ నామం దయచేయమని వేడుకుంటున్నాం. రూతన్ జాయ్ నాయన ప్రభ వారు ఎన్నో విషయాలను మరి నాయన ప్రార్థన కోరి ఉన్నారు. ఆ విషయాలన్నింటినీ కూడా తలపరుచుకుని నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ముఖ్యంగా చిన్న బిడ్డ తండ్రి ప్రభ మరి క్యాన్సర్ వ్యాధితోనైనా బాధపడుతూ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నప్పుడు తండ్రి మేమందరం కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేశాం తండ్రి. మరి ఆ బిడ్డకి నీవు అనుగ్రహించిన స్వస్థతను బట్టి వందనాలు, ఆరోగ్యం బట్టి వందనా చెల్లించుకుంటాం. ఇంకనునైనా ప్రభ పరిపూర్ణ ఆరోగ్యం నీ స్వస్థతను దయచేయమని, రాబో కాలం అంతటినైనా ప్రభ నీ యొక్క సాక్షి బిడ్డగా నిలబెట్టమని, కుటుంబాన్ని ఆదరించి నడిపించి నీవే ఘనత మహిమను తన జీవితం ద్వారా పొందుకోమని వేడుకుంటున్నాం నాయన. ఈ దినం కార్యక్రమం అంతట్లో నీ సహాయం దయచేయండి. ఏ విధమైన ఇంటర్నెట్ ఇష్యూ కానీ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా నాయన ప్రభ సమస్త కార్యక్రమం నీ యొక్క నామహిమాతమే జరిగించమని, చాలా మంకల్ని వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ అంకుల్ ప్రయాణంలో నాయన ప్రభ నీ క్షేమం దయచేయండి. నీ మక్కను బట్టి శ్యామలకని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వారినైనా ప్రభ నీ యొక్క కాపుదలను అనుగ్రహించండి. వాళ్ళనైనా ప్రభ నీ వాక్యం ద్వారా ఎవరితో మాట్లాడుతున్నా తండ్రి ప్రభ నీ వాక్యం ద్వారా నాయన ప్రభ నీ యొక్క వ్యక్తి ద్వారా నైనా తండ్రి మా హృదయాలను పరిశీలించుకొని మేము నైనా సిద్ధపరచుటకు సహాయం దయచేయమని నేను ఈ దినం నుంచి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశు నామమున ప్రార్థించి వేడుకుంటూ అడుగుతున్నా మా ప్రియ తండ్రి. ఆమేన్. ఎస్ పిల్లలు ప్రేజ్లో నిమ్మక్క, ప్రేజ్లో నిమ్మక్క. అందరికి ప్రైస్ ద లార్డ్. రైట్ పిల్లలు, కమ్ ఆన్, మన యాక్షన్ సాంగ్ టైం అయ్యింది, పొజిషన్స్ కి వచ్చేసేయాలి. యాక్షన్ సాంగ్స్ అందంగానే ఏం చేయాలి పిల్లలు, ఫాస్ట్ గా. ఇవాళ సాటర్డే కదా, ఏంటా సాంగ్ ఇవాళ? ఫాలో అయిపోద్దాం ఎవ్రీ సాటర్డే సండే మన. చాలా మంది హ్యాండ్ రిచ్ చేస్తున్నారు, సూపర్. ఓకే చెప్పండి మీ యాక్షన్స్ చెప్పండి, లేకపోతే యాక్షన్స్ చెప్పండి. సూపర్ సూపర్ వండర్ వండర్ఫుల్ ఎక్సలెంట్. ఓకే మరి చేసేద్దాం. ఆన్లైన్లో సండే స్కూల్లో జాయిన్ఫుల్.
వెరీ గుడ్ పిల్లలు, చాలా 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 బాగా చేశారు. మీరు జాయ్ఫుల్ గా మరి జాయిన్ అయ్యారా? అయితే నేను ఇందాక ఎవరినో చూసాను గోడ మీద పిల్లి, మిన్నీ అక్క చూసిందా లేదా? చక్కగా సెల్ ఫోన్ చూసుకుంటూ గోడ మీద కూర్చోవడం చూసాను నేను. పిల్లలు జాగ్రత్త, మిమ్మల్ని మేము చూడకపోయినా ఏసే మిమ్మల్ని చూస్తా ఉన్నారు, కాబట్టి మీరు జాగ్రత్త కలిగి మీ ప్లేస్ లో మీరు కూర్చుంటే చాలా బాగుంటుంది అని నేను చెప్తున్నాను మరొకసారి. ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. మీరు చెప్పిన మాట వింటారని అనుకుంటున్నాను నేను. సాంగ్ ఉంది అక్క మన మధ్యలో, జఫన్యా గ్రంథములో యేసు మహాదేవుడు, సైన్యాల అధిపతిగా యేసు మహాదేవుడు, సైన్యాలకు అధిపతిగా యేసు మహాదేవుడు, న్యాయం తీర్చేవాడు యేసు మహాదేవుడు, న్యాయం తీర్చేవాడు యేసు మహాదేవుడు, ఇశ్రాయేలు రాజైన యేసు మహాదేవుడు, ఇశ్రాయేలు రాజైన యేసు మహాదేవుడు, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. థాంక్యూ నానా. సన్హిత్ అండ్ స్నేహిత్, గాడ్ బ్లెస్ యూ బోత్, చాలా బాగా పాడారు. ఆల్ రైట్, ఈరోజు ఇంగ్లీష్లో లార్డ్స్ ప్రేయర్ తప్పులు పోకుండా ఎవరు చెప్తారు అంటే జయంత్. ఓకే, అన్మ్యూట్ చేసుకో. Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, or give us sponsors as we forgive those who respond against us. Lead us not into temptation, but give us some meal. But thou art the kingdom, power, and the glory forever and ever. Amen. 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 Thank you so much, Jen. God bless you, Nana. Well done. Good. ఎస్ అక్క, ఈరోజు ఆబ్జెక్ట్ లెసన్ లేదక్క, సో మనం డైరెక్ట్ హోమ్ వర్క్ వెళ్ళిపోదాం. చెప్పండి అక్క. గ్రీష్మతలి అంటే స్పాట్లైట్ కూడా అవ్వట్లేదు, నెట్వర్క్ స్టోన్ ఉంటుంది. నేనేం చేస్తాను? ఓకే అన్నయ్య, హోమ్వర్క్ చెకింగ్ లోకి వెళ్ళిపోతాం. ఆల్ రైట్. సో ఈరోజు పిల్లలు మీ హోంవర్క్స్ రెడీ పెట్టుకుని దగ్గరికి టకటక వచ్చేస్తాం. జెస్సీ అనేసి ప్రేయర్ పాయింట్ అక్క. నవనివాస్ చెప్తామక్క. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. కీర్తనలు 113:4b. వెరీ గుడ్. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. కీర్తనలు
వెరీ గుడ్ నేమ్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. మెమరీస్ అక్క. అనిపించలేదు నానా. ఓకే బాగుంది. ఓకే అరే వ్యాపించి ఉన్నది అని ఉంది కదా, అక్కడ ది అనే ఒక అక్షరానికి కిందకి వచ్చింది కదా, అలా చేయకండి సార్. వ్యాపించి కిందకి దించేసి ఉన్నది అని రాసేయండి. అట్లా అలా రాసుకోవాలి తెలుగు ఎప్పుడే. ఓకేనా? ఓకేనా, చాలా బాగుంది, వెరీ గుడ్. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. కీర్తనలు 1134b. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. థాంక్యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. మెమరీ వర్స్ అక్క. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. వెరీ గుడ్ ఫ్రెండ్స్. కీర్తనలు 1134. వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు. ప్రేయర్ నోట్స్ అక్క. మెమరీ వర్స్ అక్క. మెమరీ వర్స్ అక్క. మెమరీ వర్స్ చెప్తామక్క. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. కీర్తనలు 1134b. గాడ్ బ్లెస్ యు. సెలీన ప్యారచ్యూట్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది మీ యొక్క. అబ్బో చెల్లి ప్రేయర్ బుక్ అది, చాలా బాగుంది, అయితే సూపర్ గా ఉంది. చాలా బాగుంది చెల్లి. చెల్లి బుక్ తీసుకునేసరికి ఇంకా అందంగా ఉంది కదా, చాలా అందంగా ఉంది ఈ రోజు. ఆకాశ విశాలమున బ్రదర్స్ లాగా బుక్ లేకపోతే రాదు. చాలా బాగుంది వర్క్, వండర్ఫుల్ వండర్ఫుల్. ఒక్కసారి చెల్లి ఏం చెప్పింది చెప్పు ఒకసారి. చెల్లి ఏం చెప్పానా? ప్రైజ్ తలా. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ అక్కడ ఏం చెప్పు, నాకు వినిపించిన మరోసారి చెప్పు. ప్రైజ్ తలా. నాకు వినిపించట్లేదు, మళ్ళీ చెప్పు. చెప్పకూడదు, నువ్వు చెప్పకూడదు, చెల్లే చెప్పాలి. వినిపించలేదు చెప్పు మరి. ప్రైస్ ది లార్డ్.
ప్రవహిస్తున్నాడు అన్న తర్వాత ఏం చెప్పాలి చెప్పు. చాలా చాలా బాగుంది, వండర్ఫుల్ నానా, గాడ్ బ్లెస్ యూ. సూపర్ నా, రికార్డ్ చేయాలి అలాగేనా బెనెట్, అది మనకు ఆ వాయిస్ అలా ఉండాలి. రికార్డింగ్ ఉందక్క? చాలా బాగుంది, అచ్చే పంపిస్తాను. వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే ఈరోజు వాయిస్ కూడా చూసాం ఎంత బాగుందో మిని అక్క, సూపర్ గా ఉంది నిజంగా, చాలా చాలా బాగుంది స్టేసి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 21, 22, 23, 24. Very good, very good. God bless you. Happy introduction. Oh, super. Super, super Nana. What is handwriting? Chala bondi. Okay. Very good, Shafi. Very good. Praise the Lord. Praise the Lord. Praise the Lord, Ria. అక్క నన్ను చెప్తాను అక్క. ఆయన మహిమ ఆకాశం, ఆకాశం విశాలము నా వ్యాపించి ఉన్నది. వెరీ గుడ్, వెరీ గుడ్. రిఫ్రెష్ యువర్ మెమరీ. కీర్తనలు 113, 4 verses. వెరీ గుడ్. మరి ఒకసారి అమ్మమ్మ పేరు ఏంటో చెప్పు. అమ్మమ్మ పేరు ఏంటి చెప్పు. పేరు చెప్పు. అమ్మమ్మ. అమ్మమ్మ పేరు చెప్పు. అమ్మమ్మ. ఓకే, అమ్మమ్మ పేరు అంటే మా అత్త పేరు విశాల, అక్కడ విశాల ఉంది కదా అందుకని విశాల అని చెప్తుంది అని అనుకున్నాను అనమాట. సూపర్ కదా, ఆకాశం విశాలమున, చాలా చాలా బాగుంది. అమ్మమ్మ పేరు ఎక్కడుంది వాక్యంలో ఉంచేసావు మరి. వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగా చేసుకున్నావు నువ్వు. వండర్ఫుల్, వండర్ఫుల్. రాసుకున్నావా, అందుకే అంత అందంగా ఉంది, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 31 lakh, 2 lakh, 3 lakhs. గాడ్ బ్లెస్ యు. చేస్తున్నాం నీ గురించి, నువ్వు రావాలని వచ్చేసావు, దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. పడుకొని పో అమ్మా, పడుకొని పోలే సుస్మితను, పడుకో, పడుకొని వీడియో ఆఫ్ చేసుకుని ఉండి మేము ప్రార్థన చేస్తాం నీ గురించి. ప్రైజ్ లార్డ్ తల్లి, దేవునికే మహిమ. కొంచెం చెప్తావా, పడుకుంటావా, ఏం చెప్పు. ఓకే నానా, ఓకే ఓకే, ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. ప్రార్థన చేద్దాం పిల్లలు, మీ చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. మరి సుష్మిత అక్క బర్త్డే గురించి మనందరం ఎదురు చూస్తాం కదా, అక్క రావాలని ఇక్కడికి. చూసా ఎలా వచ్చారు, నిజంగా మొరపెట్టి వారికి దేవుడు సమీపంగా ఉన్నాడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు కదా. అక్కకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు, మన మధ్యలోకి తీసుకొచ్చారు, ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. మనం ప్రార్థన చేద్దాం, మన మధ్యలో శ్యామక్క ఉన్నారు, శ్యామక్క ప్రార్థన చేస్తారు. ఓకే, అందరూ చేతులు జోడించండి పిల్లలు. అక్క గురించి మనందరం చేసేద్దాం. ఓకే, అందరి చేతులు జోడించాలి. ఎవరి ప్రార్థనలో ఎంత పవర్ ఉందో ఏసై ఇక్కడ చూడటానికి వస్తున్నారు మన మధ్యలోకి. సుష్మిత వీడియో ఆఫ్ చేసేసి పడుకున్నానా, ఏం పర్వాలేదు అమ్మా, నువ్వు ఎలా కూర్చోగలిగితే అలాగా, లేదంటే పడుకో అమ్మా సుష్మిత, నో ప్రాబ్లం. ఓకే, ప్రార్థన చేద్దాం పిల్లలు. ప్రేమ గల తండ్రి ఏసయ్యా, మీకు వందనాలు ప్రభువా, నీ కృపలు నాయన. మరి ఈ సమయంలో తండ్రి
సుస్మితను మా మధ్యకు మీరు తీసుకుని వచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డ ప్రభ మరి ఆరోగ్య విషయంలో తండ్రి కొంత నల్లతగా ఉంటుండగా ప్రభ మరి తనకున్న కండిషన్ అంతా నీకు తెలుసు నాయన ప్రభ. మరి చంటి బిడ్డలు మొదలు మేమందరము కూడా నీ సన్నిధిలో ఈ రోజు తనని చూడాలని అయితే మేము ఆశపడి నీ సన్నిధిలో అడిగినప్పుడు ప్రభ ఈ రోజు తను మీరు తీసుకుని వచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభ. ఆమె చేయి పట్టుకొని మీరు నడిపిస్తున్నారు ప్రభ, నీకు వందనాలు. తనకున్నటువంటి ప్రభ శరీర బాధలన్నీ కూడా తండ్రి యేసు నామంలో మీరే స్వస్థపరచండి ప్రభ. ఎంతగా నలిగిపోయిందో మీరు చూసి ఉన్నారు ప్రభ. మరి నిన్న దినానంతా కూడా ప్రభ తనకి సెలైన్ లెక్కి ఉంటుండగా రకరకాల ట్రీట్మెంట్ జరిగి ఉంటుండగా ప్రభ అంతట్లో కూడా మీరు తోడున్నారు. అలాగే తండ్రి మరి ఈ రోజు నిన్న తనకి ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి నీకు వేలాది 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 వందనాలు ప్రభ. నాయన నాయన మరి తన జీవితంలో తండ్రి మరి యొక్క నూతన సంవత్సరాన్ని మీరు చూపించినారు ప్రభ, అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మరి ఆమె చేయి పట్టుకొని నడిపిస్తున్న గొప్ప దేవా నీకు వందనాలు. మీ రక్తపు బొట్టును ప్రభ మరి రక్తాన్ని తన బిడ్డ మీద ప్రోక్షించి నూతన స్వస్థత బిడ్డకు మీరు ప్రసాదించమని అడుగుచున్నాము నాయన. ఎంత గొప్పవాడవు తండ్రి ప్రభ. మరలా తను తీసుకునే ట్రీట్మెంట్ తీసుకోబోయే ట్రీట్మెంట్ అంతట్లో ప్రభ నీ గొప్ప కృప చూపించి గొప్ప స్వస్థత ప్రసాదించమని అడుగుచున్నాం. తన పుట్టినది మొదలు తండ్రి గర్భంలో ఉన్న 9 నెలలు మాత్రమే కాదు తండ్రి నాయన, మరి ఇప్పుడు వరకు కూడా ప్రభ ప్రతి క్షణము నీ కాపుదల్లో భద్రతలో ఉంచి ఉన్నావు తండ్రి. సుస్మితను బట్టి ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నావు. అనేక తలాంతుల బిడ్డకి ఇచ్చి ఉన్నావు ప్రభ. అనేక రీతిలో బిడ్డలతో మాట్లాడడానికి ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉన్న బిడ్డను తండ్రి, మరలా మరలా వాక్యాలు చెప్పగలిగే స్థితికి నువ్వు ఆ బిడ్డను నూతన ఆరోగ్యంతో నింపమని అడుగుచున్నాం నాయన. బిడ్డ దీర్ఘాయుష్తో నింపబడి తండ్రి అనేక నూతన సంవత్సర దయాకిరీటాలు మా మధ్యలో ఆమె చేసుకోవడానికి తండ్రి మీరే కృప చూపించండి. తన తల్లిదండ్రుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరైతే పరిచర్య చేయబోతున్నారో చేస్తూ ఉన్నారో చేసి ఉన్నారో వారందరిని బట్టి నీకు వేలాది స్తోత్రాలు ప్రభు. ఇంకను తండ్రి నాయన తను తీసుకుంటున్న ప్రతి మెడిసిన్ ని మీరు దీవించండి నాయన. మెడిసిన్ ద్వారా గొప్ప స్వస్థత ప్రసాదించండి. ఈ రోజు మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప బహుమానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సుస్మితను ప్రత్యేకించి మీ అరచేతుల్లో భద్రపరచుకోమని అడుగుచున్నాం తండ్రి. నాయన మీ కౌగిట్లో భద్రపరచుకొని మనం అడుగుచున్నాం ప్రభు. నిన్ను ఇష్టపడే బిడ్డ తండ్రి నాయన, నీవు ఇష్టపడే బిడ్డ ప్రభు. ఎంత గొప్ప ధన్యత తండ్రి నాయన, నీ బిడ్డగా బిడ్డను చేసుకుని తండ్రి అనేక రీతుల్లో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరే చేయమని అడుగుచు. ఇది మొదలు తండ్రి తన దీర్ఘాయుష్తో నింపబడి ప్రభు అనేక దీవెనలు పొందుకుంటూ నూతన ఆయుష్ ఆరోగ్యాలు నెమ్మది కలిగి ఉండటానికి సహాయం చేయమని అడగొచ్చు. ఇక్కడ చేరిన ప్రతి చంటి బిడ్డ మొదలు పెద్దవాళ్ళ వరకు కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటుండగా ప్రతి ప్రార్థన కూడా పరలోక రాజ్యంలో భద్రపరిచి నాయన బిడ్డకు తగిన సమయంలో తగిన కాలంలో ఆ జవాబులు దయచేయగలరని నమ్మి నీకు వందనాలు చెల్లించుకుంటూ మరి ఒకసారి సుస్మిత బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటూ అరికాల నుంచి నడినెత్తే వరకు నీ భద్రతలో భద్రపరచమని అడగొచ్చు. నీ దీవెనలు మెండుగా బిడ్డ మీద దయచేయమని అడగొచ్చు. యేసు నామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. Amen. God bless you, Susmita. Thank you, Akkar. Pillalu andariki chaala thanks. Andaru akka, uncle, pillalu chaala thanks. Prayer chestunnaru. Prayer chestune untam. Cheppandi pillalu. Akka nu chakkaga untavu. Prayer chestunnam. Malla maaku lesson cheptava anandi. Praise the Lord. అక్క ఇంక పడుకుంటా అక్క. థ్యాంక్ యూ పిల్లలు. థ్యాంక్ యూ. ఓకే మా సుస్మిత నువ్వు పట్టుకో, నువ్వు వీడియో ఆఫ్ చేసుకో, లేదంటే రెస్ట్ సౌండ్ కూడా వినలేకపోతుంది కనుక వీడియో ఆఫ్ చేసే ఏం పర్వాలేదు. నువ్వు లీవ్ అయిపోయి రెస్ట్ తీసుకుంది కానీ నీకు ఎలా వీలైతే అలా అక్క. మరి 21st నా బర్త్డే అక్క. ఆ రోజు నేను చక్కని సాక్ష్యం చెప్పాలక్క. నా కొరకు ప్రేయర్ చేయండి అక్క, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానా అని చెప్పింది. సరే అమ్మా ఖచ్చితంగా నువ్వు సాక్ష్యం చెప్పాలి, నువ్వు రావాలి అని అన్నాము. అయితే అనుకున్న రీతిలో మరి అక్క మరి సడన్ గా పెయిన్ రావడం, హాస్పిటల్ అడ్మిట్ అవడం జరిగింది. అయితే మనందరం ప్రేయర్ చేసాము, అక్క ఇంటికి వస్తారు కదా, దేవునికి మహిమ. అక్క చెప్పాలనుకున్న సాక్ష్యం నేను కూడా ఒక్క మాటలో చెప్తాను, మళ్ళీ అక్క మన మధ్యలోకి వచ్చి ఖచ్చితంగా పూర్తిగా సాక్ష్యం మనకు చెప్పాలి కదా.
అక్కేమనుకున్నారంటేనంటే చాలా రోజులు కొన్ని సంవత్సరాలు నేను చాలా బలహీనంగా ఉండిపోయానక్క. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలందరితో కలిసిన తర్వాత పిల్లలందరూ ప్రార్థన చేస్తున్నారు, అంకుల్ ప్రార్థన చేస్తున్నారు, టీచర్స్ అందరూ నా కొరకు ప్రార్థన చేస్తారు. ఇంత పెద్ద ఫ్యామిలీతో నేను ఉన్నానక్క, నాకు చాలా సంతోషంగా ఉంది. 7 మంత్స్ నేను హెల్దీగా ఉండగలిగానంటే అది దేవుని మహాకృప అక్క, నేను అది సాక్ష్యం చెప్పాలక్క అనుకున్నానని చెప్పారు పిల్లలు. చెప్పకూడదమ్మా, దేవునికి మహిమ కలుగునుగా అక్క. మరి చిన్నపిల్లలు మీరందరూ ప్రార్థన చేస్తున్నారు, అక్క ఎంతో హెల్దీగా ఉంది, ఇంకా ప్రార్థన చేద్దాము. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఉంది కదా అక్క, లెగిసిపోయేలాగా. మరి అక్క కూడా లెసన్ చెప్పేసే అంత ఓపిక అక్కకు రావాలి. మళ్ళీ మన మధ్య చెంగు చెంగుని గంతులేస్తే యాక్షన్ సాంగ్ చేయాలి. మరి ఎంతో చక్కగా డిఫరెంట్ డిఫరెంట్ గా అక్క మనకి లెసన్స్ చెప్పేవాళ్ళు కదా, అలాగా చెప్పాలి. మరి అక్క కొరకు మీరందరూ మీ ఫ్యామిలీ ప్రేయర్స్ రెగ్యులర్ గా చేయండి, మన సండే స్కూల్లో మన అందరం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్, హ్యాపీ బర్త్డే సుష్మిత అక్క. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ఓవర్ టు మిని అక్క. మెమరీ వాస్ టేకింగ్ కేర్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఓకేనమ్మా. అక్క నా ఫ్రెండ్ అక్క. వెరీ గుడ్, మీ ఫ్రెండ్ వచ్చాడా? నిస్సి, వెరీ గుడ్. నాన్న గాడ్ బ్లెస్ యూ. నాన్న, జ్యోతి అక్క ఎక్కడ ఉంది? జ్యోతి అక్క కింద ఉంది అక్క, తనకి క్లాస్ అవుతుంది. క్లాస్ అవుతుందా? సరే నాన్న, చెప్పండి. మీ హోమ్ వర్క్ చేయలేదు అక్క, మేము ఊరు వచ్చాం అక్క. ఓకే నాన్న, ఓకే ఓకే ఓకే. గాడ్ బ్లెస్ యూ నాన్న, నెక్స్ట్ టైం హోమ్ వర్క్ చేయడం ప్రయత్నం చేద్దాం. ఓకే, నెక్స్ట్ అక్క. ప్రతిరోజు డైట్ వైజ్ గా బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది, వండర్ఫుల్ నాన్న. ఆయన మహిమ ఆకాశ విశాలము వ్యాపించి ఉన్నది. సాంగ్స్ 113:4b. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. వండర్ఫుల్, వండర్ఫుల్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1,00,000. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ మెమరీ వర్సెస్ ట్రేడ్ పాయింట్స్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క, మెమరీ వర్సెస్ అండ్ ట్రేడ్ పాయింట్స్ అక్క. అక్క మెమరీ వర్సెస్ చెప్తాము అక్క. హోంవర్క్ అక్క. మెమరీ వర్స్ ఎక్కడ ఉంది అందులో? ఆ మధ్యలో ఉందా? ఓకే నాన్న, ఓకే ఓకే ఓకే. లైటింగ్ పడిపోయింది అంతే. ఏ సూపర్ గా ఉంది నాన్న, చాలా చాలా బాగుంది. వండర్ఫుల్, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. కీర్తనలు 113:4b. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 1,00,000. సూపర్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్. హాయ్ అహ్లాద్ ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. థమ్స్ అక్క. థమ్స్ అక్క. ప్రేయర్ పాయింట్ అక్క. ప్రేయర్ పాయింట్ అక్క. ప్రతిరోజు చేయండి, మళ్ళీ అక్క మన మధ్యలోకి వచ్చే వరకు మనం ప్రేయర్ వదిలి పెట్టకూడదు. ఓకే, చాలా బాగా డ్రా చేసుకున్నాను నాన్న, చాలా బాగుంది. ఆయన ఆయన మహిమ మహిమ ఆకాశ ఆకాశ విశాలమున విశాలమున వ్యాపించి ఉన్నది. వ్యాపించి ఉన్నది.
His glory, his glory above the heavens. The heavens. Psalms 113 4. Four. Kirtanalu. Kirtanalu. 113 4b. 4b. Praise the Lord. God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 1,000. So, 10,000. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Prayer points. Memory verses cheptanakka. The Lord is high above all nations, he glory above the heavens. Psalms 113 verses 4. Very good, Nana. God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1 lakh thousand. Wonderful. I praise the Lord, my heroes. Okay. చాలా బాగా చేసుకున్నారా ఓన్ డ్రాయింగ్ చాలా చాలా బాగుంది ఓకే చాలా బాగుంది నాన్న వండర్ఫుల్ చెప్పేసండి మరి తొందర చెప్పండి వెరీ గుడ్ తమ్ముడు సూపర్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ సన్హిత స్నేహి అమర్ కక్క చాలా చాలా బాగా చేశారు పెయింటింగ్ వండర్ఫుల్ చాలా బాగుంది వండర్ఫుల్ చెప్తాం అక్క ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది కీర్తనలు వనవంత్రి ఫోర్తి God bless you. ఇంకా చాలా మంది ఉన్నారా మిని అక్క కొంతమంది అక్క కొంతమంది చెప్పు నాన్న వినిపించట్లా రావట్లేదు నాన్న ఇయర్ ఫోన్ సీరియస్ మాట్లాడు అన్మ్యూట్ చేసుకో ఒకసారి ఓకే 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 వేరే డివైస్ ఫ్రెండ్ డివైస్ పేరు పక్కకి వెళ్ళొద్దామా ఓకే అక్క సన్ని ఒకసారి సెవెన్ స్పాట్లు ఇచ్చేవా అక్క నాకు అవ్వట్లేదు అక్క నేను హోంవర్క్ చేయలేకపోయాను అక్క ఎందుకంటే నేను ఊరి నుంచి వచ్చాను అక్క మెమరీ వర్క్స్ రాసుకున్నాను అక్క Jehovah is high above all nations and his glory is above all heaven Psalms 113 4 praise the Lord అక్క వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నాన్న వండర్ఫుల్ ఏదో రకంగా రాసేసి చూసేసానో చదివేయాలంతే విడిచిపెట్టకూడదు ఓకేనా
గాడ్ బ్లెస్ యు చక్కగా చేసావు వండర్ఫుల్ అక్క నేను హోమ్ వర్క్ చేస్తాను అక్క ఇవాల నేను ప్రాబ్లం నో ప్రాబ్లం ప్రైస్ తెలా అక్క ప్రైస్ తెలా మెమరీ వాస్తక్క అక్క ఇప్పుడు వినపడుతుంది అక్క చెప్తున్నా ప్రైస్ లోడ్ అక్క అక్క ప్రేయర్ పాయింట్ అండ్ మెమరీ వర్స్ అక్క అక్క మెమరీ వచ్చి చెప్తాను అక్క సామ్ 113:4 ద లార్డ్ ఇస్ హై అబౌవ్ ఆల్ నేషన్స్ అండ్ ఇస్ గ్లోరీ అబౌవ్ ద హెవెన్స్ సామ్ 113:4 ప్రైస్ వండర్ఫుల్ నానా ఇన్ ది 3 4 5 6 7 8 9 10 1 లాక్ సూపర్ నానా గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ హలో ఓరన్ ప్రైస్ ద లార్డ్ ఓరన్ ఫోన్ సరిగా పెట్టుకో నానా ఇలా పెట్టుకో ఫోన్ ఓరన్ ఇలా పెట్టుకోవా వెరీ గుడ్ అక్క మమ్మీ వాళ్ళు మమ్మీ వాళ్ళు చెప్తాను ద లార్డ్ ఈజ్ హై The Lord is high above all nations, the heavens, His glory, the heavens, is above the heavens, Psalms 13:4, praise the Lord. వండర్ఫుల్ నానా గాడ్ బ్లెస్ యు అయితే ఓరన్ చక్కగా చూసేలా చదవడానికి ప్రయత్నం చేస్తా అనుకున్నాడు కదా మరి అలా ఉంచండి పర్లేదు చూసి చదవచ్చు ఏ నో ప్రాబ్లం మీరు అలా ఏం చేయకండి తను ఎంకరేజ్ చేద్దాం మన అందరం చదవలేకపోతే మనమే ఎంకరేజ్ చెప్దాం ఈ నో ప్రాబ్లం తన బుక్ తనకిస్తే చక్కగా ఈసారి చూసి చదవడానికి ప్రయత్నం చేస్తాడు ఓకే దేవుని వాక్యాన్ని అలా మనం చదువుతా ఉంటే బాగా వస్తుంది కదా ఓకే నానా గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ నానా నెక్స్ట్ టైం అలా చేద్దాం నెక్స్ట్ ఎవరైనా ఉన్నారా నాన్న హోంవర్క్ చేయించడానికి రోహిణి ఇప్పుడే వచ్చావు రోహిణి అవునక్క ప్రేజ్ లార్డ్ అక్క మెమరీ వర్స్ చెప్తానక్క ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది కీర్తనలు 113:4 ప్రేజ్ లార్డ్ అక్క ప్రేజ్ లార్డ్ నాన్న వెరీ గుడ్ వండర్ఫుల్ నాన్న 1 2 3 4 5 6 7 8 9 1 లైక్ 1000 సూపర్ అందరు చాలా చాలా బాగా చెప్పారు నాన్న మరి ఫింగర్ మెథడ్ బాగుందా మీకైతే అందరు చాలా వరకు ఈ ఫింగర్ మెథడ్ తోటి ఎట్లా ఉందా వాక్యం చెప్పడానికి బాగా ప్రయత్నం చేశారని అనుకుంటున్నాను ఈ రోజు నుంచి పిల్లలు మళ్ళీ కొత్త కొత్త పద్ధతిలో మీకు మెమరీ వర్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం కాబట్టి మీరు అందరు నేర్చుకునే ప్రయత్నం ఇక్కడే నేర్చేసుకోండి నేను ఇంకా వెళ్ళాలి తర్వాత ఫ్యామిలీ ప్రేయర్లో నేర్చుకోవాలనేది ఏమి అక్కర్లేదు ఇక్కడే మీకు వచ్చేస్తుంది రేపటి దినాన్ని మళ్ళీ మీరు ఈజీగా మీరు చెప్పచ్చు ఓకేనా గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్ ఇంట్లో ఉన్నారా షైన్ ఆశ ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది కీర్తనలు 113:4b వెరీ గుడ్ నానా ప్రైస్ ద లార్డ్ 1 2 3 4 5 6 7 8 9 10 1 లాక్ 1000 ఓకే గాడ్ బ్లెస్ యు మినియాకను గమనించవా వెనక ఎక్కువ వస్తుంది చూడు ఆ ఎక్కువ కూడా ఒక్కొక్కసారి వాకింగ్ చెప్పేస్తుంది వాళ్ళు చెప్పేస్తారు నిజంగా చాలా చాలా బాగుంది వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నానా సూపర్ గా ఉంది ఓకే ఫస్ట్ సెలీనా చెల్లి ఆఫ్ చేసుకున్నారు సన్నీ సోనీ ప్రిసిల్లా హిమజ ఆఫ్ చేసుకున్నారు అక్క ఓకే ఓకేనా గాడ్ బ్లెస్ లెసన్ లోకి వెళ్ళిపోదామా వెళ్ళిపోదాం నాన్న వెళ్ళిపోదాం శ్యామలక్క రెడీగా ఉన్నారా ఓవర్ టు శ్యామలక్క ప్రైజ్ లోడ్ అక్క ప్రైజ్ లోడ్ అమ్మా మిన్నీ బెనెట్ ప్రశులని మక్క కల్పనక్క ఇంకెవరెవరు ఉన్నారు అందరికి ప్రైజ్ లోడ్ అక్క
ఓకే పిల్లలు, మరి 500 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. డేస్ స్టార్ట్ అయిపోయి అప్పుడే ఒక రోజు అయిపోయింది, రెండో రోజులోకి వచ్చి ఇలా చూస్తూ 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 ఉంటే 1000 డేస్ సెలబ్రేషన్కి వెళ్ళిపోతాం. ఓకేనా పిల్లలు? ఓకే పిల్లలు, మరి ఈరోజు మనం లెసన్ చెప్పుకోవడానికి మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. నెక్స్ట్ బైబిల్ చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం పిల్లలు. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి నాకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. గొప్ప దేవా యేసయ్య, మరి ఈ రోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడబోచున్నందుకు నీకు వందనాలు. నన్ను మెరుగుపరచండి, నా స్థానంలో మీరుండి బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నాం నాయన. మరి ఇచ్చిన సమయాన్ని ప్రభా మేమందరము కూడా ఉపయోగించుకోవడానికి మీరే మాకు జ్ఞానాన్ని, శక్తిని, మెలకువను నాయన, మరి శ్రద్ధను కలుగ చేయమని అడుగుచు యేసునామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు వాక్యం కొరకు కీర్తనలు 78:25 పేజ్ నెంబర్ చెప్పట్లేదు. చెప్పాలా? 500 డేస్ దాటిపోయింది అయినా చెప్పాలి? వద్దు. ఓకే, కీర్తనలు 78:25 దానిలో సెకండ్ హాఫ్. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. సమృద్ధి అని అంటే లెక్కలేనంత, లేకపోతే కడుపు నిండా ఇంకా మిగిలిపోయి, అది సమృద్ధి అని అంటే. ఇప్పుడు ఒకటి ఏదన్నా మనం ఒక ఫంక్షన్లో కానీ లేకపోతే ఎక్కడన్నా పిల్లలు పిలిచి ఏదన్నా ప్రార్థన చేస్తాం, వాళ్ళకి ఏదన్నా పెడతాం అనుకున్నప్పుడు, మనం 10 లడ్డూలు తెచ్చామనుకోండి, 10 పిల్లలు వస్తారని, 10 మంది పిల్లలు వస్తారని, అప్పుడు మనం ఏం చేస్తాం? టెన్షన్ వస్తుంది కదా. ఇంకా ఎక్కువ మంది వస్తే చాలా టెన్షన్ పడిపోతాం కదా, అయ్యో మనం ఇంత తెచ్చుకున్నాం అయితే మళ్ళీ షాప్కి వెళ్ళి మళ్ళా పట్టురావాలి అని చెప్పి చాలా హడావడి చేస్తాం కదా. ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు పంపిస్తూ ఉంటాం. అలాగా దానిలాగానే బైబిల్లో చాలా లెసన్స్ ఉన్నాయి. దేవుడిచ్చిన సమృద్ధి మనం ఇస్రాయేల్ జనాంగం అప్పటి నుంచి కూడా అన్ని వింటూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. మనందరికీ తెలిసిన వాక్యాలు చాలా చాలా ఉన్నాయి. అయితే తెలిసిన వాక్యాన్ని నేను మరలా మీకు చెప్తా ఉన్నాను, మనందరికీ తెలిసిందే. అయితే నేను చెప్పే వాక్యంలో మీరు ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ మానేసి ఆఫ్లైన్కి వెళ్తున్నారు కదా, స్కూల్స్కి వెళ్తున్నారు కదా, మ్యాథ్స్ బాగా జరుగుతుందా మీకు? మ్యాథ్స్ బాగా జరగట్లేదేమో అని నాకు ఎవరో అన్నారు, అందుకని మీకు మ్యాథ్స్ బాగా జరుగుతుందా లేదా లెక్కలు చెప్దామని వచ్చాను. లెక్కలు చెప్పనా? లెక్కల్లో పూర్ టీచర్ గారు, అందుకే అందుకే రావు టీచర్ గారు, ఈజీగా నేర్పిస్తాను నేను. మల్టిప్లికేషన్స్, సబ్ట్రాక్షన్స్ అన్ని చక్కగా నేర్పిస్తాను మీకు, ఎంత ఈజీగా వచ్చేస్తాయో వావ్ అంటారు మీరు అందరూ కూడా. అంటారా పిల్లలు స్కూల్లో మీకు ఎవరికి మ్యాథ్స్ టీచర్ లేరంట కదా, ఉన్నారా? ఓకే, అయితే చూద్దాం మరి నేను చెప్పినట్టు చెప్పారో ఆ లెక్కలు, వాళ్ళు వేరే చెప్పారో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకోవటమే భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపాను లేకపోతే ఇచ్చాను చేశాను ఏమైనా అనుకోవచ్చు. ఓకేనా పిల్లలు? అయితే ఏంటి ఆ సమృద్ధి చూద్దాం. మనందరికీ తెలిసిన లెసన్ ఏంటి? ఫింగర్స్ చూపించండి. ఓకే, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇలా చూపించండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అందరూ చూపించండి పిల్లలు. ఓకే సరే, మరి 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని లెక్కల్లో మనం చెప్పుకోవాలంటే, రేపు పొద్దున్న మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు మాకు తెలుసు మల్టిప్లికేషన్స్ డివిజన్స్ ఇవన్నీ మాకు తెలుసు అని చెప్పేసి మీరు లెక్కలు చేస్తారు. ఓకేనా పిల్లలు? ఓకే, ఫస్ట్ మనం సబ్ట్రాక్షన్ తీద్దాం. ఏం పిల్లలు ఇది తెలుసు కదా మీకు? ఓకే, అయితే దీనిలో మనం చూస్తే చిన్న గీత కనిపిస్తుంది అంతే కదా, కానీ దీనిలో చాలా మర్మం ఉంది, చాలా లెసన్ ఉంది కదా, చాలా పెద్ద పెద్ద లెక్కలు వస్తాయి కదా. ఓకే, అయితే ఇప్పుడు
నా దగ్గర చాలా ఉన్న వస్తువుల్ని వేరే వాళ్ళకి పూర్తిగా ఇచ్చేసానంటే నా దగ్గర మైనస్ అయిపోయినాయి కదా, ఇంకేమీ లేవు, ఏమీ లేవు. అలాగే చిన్న బాబు ఏం చేశాడు, తన దగ్గర ఉన్నటువంటి 5 బ్రెడ్ ఉంది కదా, 2 ఫిష్ ఉన్నాయి కదా, ఏం చేశాడు, ఏసీకి ఇచ్చేసాడు కదా. మనకు ఆ లెసన్ అంతా తెలుసు కాబట్టి నేను వాటిని వివరించట్లా. సో తన ఇప్పుడు ఆ బాబు దగ్గర ఏమైంది, మొత్తం ఏమీ లేవు కదా, ఏమీ లేవు కదా, మైనస్ అయిపోయినాయి కదా. తన దగ్గర అప్పటి వరకు 5 ఉన్నాయి బ్రెడ్, 2 ఫిష్ ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ ఏమైపోయినాయి, మైనస్ అయిపోయాయి, ఏమీ లేవు కదా. ఏమీ లేవని ఏడుస్తూ కూర్చున్నాడా, ఏడవలేదు కదా. ఓకే, అయితే ఏసయ్య ఏం చేశారు, ఏసయ్యకి ఇచ్చేశాడు, ఏసయ్య ఏం చేశారు అని అంటే ప్లస్, ప్లస్ ప్లస్ అంటే యాడ్ చేసాం కదా, ఎడిషన్స్ కదా. ఓకే, ఏమే ఆ రెండు కలిపి యాడ్ చేస్తాడు, 5 బ్రెడ్ 2 ఫిష్ యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు రెండు కలిపి ఒక చోట పెట్టి ఒక గంపలో పెట్టి ఏసయ్య ఏం చేశారు, అక్కడ చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది ఉంటే అవన్నీ కూడా ఏం చేశారు అని అంటే సరిపోవాలి కాబట్టి మల్టిప్లికేషన్ చేశారు పిల్లలు. మల్టిప్లికేషన్ ఎంతైంది, ఎంతమంది సరిపోయినాయి, 5 పక్కన 3 జీరోస్ పెట్టి అంతమంది మన్ ఉన్నారు కదా, వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారు పిల్లలు. ఓన్లీ 5000కి పెట్టలేదు, 5000 మన్ ఉన్నారు అక్కడ. మరి వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అమ్మ నాన్నలు అందరూ ఉన్నారు కదా. సో ఇంతమందికి సరిపోయేలాగా 5 ప్లస్ 2 యాడ్ చేసి ఏం చేశారు, ఇక్కడేమో మల్టిప్లై చేస్తారు పిల్లలు. ఓకే, మల్టిప్లై చేసినప్పుడు ఏమైంది, ఏమైంది, 5000 అబౌవ్ తిన్నారు కదా, అక్కడ చాలా 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 మంది తిన్నారు కదా. మొత్తం స్ప్రెడ్ చేసి ఆ పచ్చగా ఉన్నటువంటి ఆ లాన్ లాగా ఉన్నటువంటి ఆ పచ్చగడ్డి మీద కూర్చోపెట్టి వరుసగా కూర్చోపెట్టమన్నారు ఏసయ్య. అక్కడ కూడా డిసిప్లిన్ మెయింటైన్ చేశారు. అందుకే మనం అన్ని విషయాల్లో డిసిప్లిన్గా ఉండాలి పిల్లలు. ఎలా పడితే అలా ఇచ్చేయండి, వాళ్ళు అలసిపోయారు అని అనలేదు. పంక్తుల వారీగా కూర్చోపెట్టమన్నారు, అంటే లైన్గా కూర్చోపెట్టమన్నారు. చూడండి ఏసయ్యకి ఎంత ఇష్టమో డిసిప్లిన్ అయితే కదా. మనం ఇక్కడ కూర్చున్నా అస్తమానం కదిలేళ్ళిపోకుండా, లేకపోతే చాలా డిసిప్లిన్గా ఉంటే కనుక ఏసయ్య వాళ్ళ దగ్గర పక్కనే కూర్చుంది, ఊరికే కదులుతూ ఉండి, సెల్ ఫోన్ కదుపుతూ ఉండి, లేకపోతే అటు ఇటు వెళ్ళిపోతూ, చాలా మంది ఈ ముఖాన్ని అంతా కూడా వాళ్ళే కనిపిస్తున్నాం, మాకే మేము కనిపిస్తున్నాం అన్నట్టు వికృత ఆకారాలు పెడుతూ ఉంటారు కదా. నాలుగు బయటకు పెడతారు, ఏంటేంటో జుట్టు ఏదో చేస్తారు, కళ్ళు ఏదో చేస్తారు, చెవులు ఏదో చేసుకుంటా ఉంటారు కదా. అవన్నీ ఏసేకి ఇష్టం ఉండదు పిల్లలు. ఎక్కడైతే డిసిప్లిన్ ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏసే ఏం చేశారు, ముందు అయిపోయి దగ్గర అన్నీ మైనస్ అయిపోయినాయి కదా, కదా ఏమీ లేవు. అయితే అవన్నీ ఏసే చేతిలోకి వచ్చేసరికి అన్ని కలిపేశారు కదా, ప్లస్ అయిపోయింది. ఆ ప్లస్ అయినా కూడా మళ్ళీ ఏం చేశారు ఏసయ్య, మల్టిప్లై చేసేసారు కదా, మల్టిప్లై చేశారు. చేసి చాలా మందికి అక్కడ 5000 మంది పురుషులు ఉంటే మిగతా చాలా మందికి పెడితే, అప్పుడు ఇంకా లెక్క పెట్టేసరికి, లెక్క పెట్టేసరికి మిగిలియా, మిగిలిదా, మిగిలియా, ఆ మిగిలిన వాటిని ఏమంటాం మనం తెలుసా. ఓకే, అయితే మరి ఈ విధంగా మనం కూడా ఏసైకి ఇస్తే 12 గంపలు ఎత్తారు కదా, మర్చిపోయాను, 12 గంపలు ఇంకా మిగిలినవి, అంటే మిగిలిన అంటే ఆశీర్వదించగా వాళ్ళు తినగా మిగిలిపోయిన 12 గంపలు. బాబు తెచ్చినవన్నీ జస్ట్ 5 బ్రెడ్ 2 ఫిష్ కదా. అందుకని ఏసైకి ఆ చిన్న బాబు ఇచ్చినప్పుడు చాలా వరకు లెఫ్ట్ ఓవర్ ఎన్ని చాలా మిగిలినాయి కదా. అయితే ఇవన్నీ మిగిలగా గంపల నిండా ఎత్తినప్పుడు చేపలు 2 కానీ చాలా ఎక్కువ వచ్చినాయి, రొట్టెలు 5 కానీ చాలా 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 ఎక్కువైపోయింది. అందుకని ఈరోజు ఏసయ్య నీతో నాతో మనందరితో ఏం చెప్తున్నారంటే, నీ దగ్గర ఏముందో అది ఇతరులకు ఇవ్వగలిగే మనసును కలిగి ఉండు. నువ్వు ఇతరులకు ఇవ్వవలసి వచ్చినప్పుడు నువ్వు దాచుకోకు, మేలు చేయగలిగితే నువ్వు చెయ్యి అని చెప్తున్నారు ఏసయ్య. మనం ఏమి చేయగలమో అది చేసే అవకాశాన్ని కూడా ఏసయ్య ఇస్తారంట పిల్లలు
తెలుసా మీకు ఆ విషయం? నువ్వు చేయలేని పని నీకు అప్పచెప్పుడేసయ్య, నువ్వు ఏదైతే చేయగలవో ఆ పని చేయడానికి. ఇప్పుడు చూడండి ఆ చిన్న బాబు, ఆ చరిత్రలో చూస్తే ఆ బాబు పేరు మార్క్ అని రాసింది. ఆ మార్క్ చిన్న బాబు ఏం చేశాడు, వాళ్ళ మమ్మీ ఇమ్మో దూరం వెళ్తున్నాడు కదా అని చెప్పి ఎవరి మమ్మీలు ఎవరి డాడీలు పిల్లలకి ఇవ్వలేదు, కానీ మార్క్ వాళ్ళ మమ్మీ ఏం చేసింది, తన ఇంట్లో ఉన్నవి గబగబా ప్యాక్ చేసేసి ఒక సంచి ఇలా వేసేసి, బాబు ఈ దగ్గరుంచుకో, ఎప్పుడన్నా ఆకలే స్థితిను చాలా దూరం వెళ్ళాలి కదా నీ దగ్గరే ఉంచుకో అని చెప్పి చాలా జాగ్రత్తగా వాళ్ళ మమ్మీ చాలా ప్రేమగా చక్కగా ప్యాక్ చేసి ఇచ్చింది పిల్లలు. అలాంటిది తనకి వాళ్ళ మమ్మీ ఇస్తే చాలా హ్యాపీగా తినొచ్చు కదా, ప్రౌడ్గా తినొచ్చు, ఏ మీరెవ్వరు తెచ్చుకోలేదు నేను తెచ్చుకున్నాను, మీకు ఎవరికి పెట్టను, మీకు పెడితే నాకు ఆకలేకపోద్ది కదా, చిన్నపిల్లలు అలా అంటుంటారు కదా కొంతమంది. కానీ ఈ చిన్న బాబు ఏం చేశాడు, ఏసే మాటలు వింటా ఉన్నాడు, అసలు తను తెచ్చుకున్నవే మర్చిపోయాడు పిల్లలు, అసలు మమ్మీ ఏం పెట్టిందో మర్చిపోయాడు. అంత చిన్నవాడు కూడా ఏసైని చూస్తూ ఉండిపోయాడు. అబ్బా ఎంత బాగుంది, ఏసే మాటలు వింటుంటే ఏసైని చూస్తుంటే ఎంత బాగుంది, అబ్బా నిజంగా ఏసే చెప్పినట్టే ఉండాలి నేను అని చెప్పి తను అనుకుంటూ తన దగ్గర ఉన్నటువంటి బ్రెడ్ ఫిష్ కంప్లీట్ గా మర్చిపోయాడు పిల్లలు. అస్సలు గుర్తే లేదు తనకి. ఎందుకని గుర్తులేదు, ఈ లోకపు ఆహారం కన్నా దైవికంగా ఆత్మీయ ఆహారం మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది కదా. కాబట్టి మనం ఎప్పటికీ కూడా దేవుడిచ్చే ఆహారాన్ని మనం తీసుకుంటూ, అంటే దేవుడు ఏ ఆహారాన్ని ఇస్తున్నాడు మనకి ఇక్కడ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు కదా పిల్లలు, వాక్యం ద్వారా మాట్లాడుతూ మనం ఎలా ఉండాలో మనల్ని సరిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ చిన్న పిల్లవాడు ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్నది మొత్తం ఇచ్చేసాడు. ఎందుకని, దేవుని వాక్యాన్ని విన్న చిన్న బాబులో అంత ధైర్యం వచ్చింది, ఏసేకి ఇచ్చేస్తే ఏసే నాకు ఇస్తారులే, నేను దాచుకోక్కర్లేదు అనే నమ్మకం అతనికి వచ్చింది. చూడండి, మనకి ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్తారు, ఇక్కడ మేము కూడా చెప్తాం, కానీ మీకు అంత నమ్మకం రాకపోవచ్చు కదా, మాకు కూడా అంత నమ్మకం రాకపోవచ్చు. కానీ అక్కడ కూర్చొని ఏసే మాటలు విన్న చిన్న బాబుకి ఆ మార్క్కి ఏమైంది, అమ్మ ఏసేకి ఇచ్చేస్తే ఇక అసలు మనం ఏం చూసుకోకర్లా, మనకేం భయం లేదు అన్ని ఆయనే చూసుకుంటారు అని చాలా నమ్మకంతో, మరి అంత నమ్మకం మనం కూడా కలిగి ఉంటే పిల్లలు ఈ లోకంలో మనకి ఏది లోటు లేకుండా అన్ని దేవుడు సమృద్ధిగా ఇస్తారు. ఇప్పుడు ఆ చిన్న బాబు తన దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేసాడు, సపోజ్ చాలా మిగిలినాయి కదా అక్కడ కదా 12 గంపలు, ఆ గంపు చిన్నదేం కాదు కదా, పెద్ద పెద్ద గంపలు కదా, ఆ పెద్ద గంపలో చాలా మిగిలినప్పుడు మనం ఆలోచిద్దాం, మార్కు అనే చంటి బాబుకి చిన్న బాబుకి ఏమన్నా ఇచ్చుంటారా, ఇవ్వకుండానే పంపిస్తుంటారా, చెప్పండి పిల్లలు, ఏమి ఇచ్చుంటారా, ఇచ్చుంటారు కదా, ఎన్ని ఇచ్చుంటారు, ఒకటా రెండా మూడా అన్నా చెప్పండి కదా, చాలా ఉన్నాయి, ఓళ్ళు మిగిలిపోయినాయి. గంపలంటే ఆ చిన్న చిన్న ఆటలని గంపలు అంటారు కదా, చిన్న బుట్ట అంటారు కదా, గంప అని ఉంది అంటే పెద్ద, చాలా పెద్దది, అందులో ఉన్నాయి రొట్టెలు చేపలు అన్ని దానిలో ఉన్నాయంటే ఈ చిన్న బాబు తెచ్చాడు కాబట్టి వాడి మంచి మనసును చూసి ఇంకా అందరు కూడా అరే భలే తెచ్చావురా, ఎంత మంచోడురా, నువ్వు తినకుండా దాచిపెట్టు, మాకు ఇచ్చేసావు, ఏసేకి ఇచ్చేసావు, ఏసే మా అందరికి పంచిపెట్టారు, ఎంత మంచోడురా అని అందరూ ఆ పిల్లోడు మెచ్చుకొని ఉండుంటారు కదా. అప్పుడు ఆ శిష్యులు కూడా అరే అరే భలే తెచ్చావురా, మాకు కూడా ఆలోచన రాలేదు, నువ్వు ఎంత మంచోడురా అని అందరూ కూడా బ్లెస్ చేసేవారు, చేసి ఉండుంటారు. వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి అరే ఇవి పట్టుకెళ్ళిపో ఇంటికి, మమ్మీకి ఇచ్చే, డాడీకి ఇచ్చే, ఇవన్నీ పట్టుకెళ్ళు, చాలా ఉన్నాయి పట్టుకెళ్ళని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఇచ్చుంటారు కదా. మరి ఆ బాబు తీసుకొని ఉండుంటారు ఎందుకనంటే ఏదో దేవుడు ఇంత మల్టిప్లై చేశాడని చెప్పి తన ఇంటికి వెళ్ళి చూపించుకోవాలి కదా, తన ఫ్రెండ్స్ కి, తన ఫ్యామిలీ మెంబర్స్ కి కదా. తెచ్చినప్పుడు తను కొన్ని తెచ్చాడు, కొన్ని అని అంటే తన దగ్గర ఉన్నవన్నీ కూడా ఇక్కడ ఇచ్చేసాడు. ఇచ్చేసినప్పుడు దేవుడు మరలా పట్టజాలనంత సమృద్ధి అయిన ఆహారాన్ని తనకి ఇవ్వటం జరిగింది పిల్లలు. కాబట్టి మనం ఏదన్నా ఎవరికన్నా హెల్ప్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక్కసారి మనం ఈ ప్లస్ మైనస్ డివిజన్స్ ఇవన్నీ కూడా మల్టిప్లికేషన్స్ ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకుందాం పిల్లలు. తప్పకుండా మనం ఆయన పని చేసినప్పుడు లేదా ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన మరలా తిరిగి మనకి డబల్ డబల్ మల్టిప్లై చేసి ఇస్తారు పిల్లలు. ఇప్పటికే మీరు ఆలోచిస్తే
చాలా జ్ఞాపకం వస్తాయి మీకు. ఎప్పుడన్నా ఏదన్నా ఇస్తే మీకు మల్టిప్లై అయ్యిందా? ఒకసారి ఆలోచిద్దామా పిల్లలు. ఇప్పుడు మీలో ఎవరైనా షేర్ చేసుకుంటారా? అలాగా చేసుకుంటారా పిల్లలు? నేను కూడా చాలా సార్లు విబిఎస్ లో లేకపోతే బైబిల్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు అలా నా దగ్గర ఉన్న అమౌంట్ కొంచెం కొంచెం ఖర్చు పెడితే నాకు అసలు ఏసై చాలా ఇచ్చేసారు పిల్లలు. ఒకసారి 9000 ఖర్చు పెట్టాను పిల్లలు, ఓన్ మనీ 9000 ఖర్చు పెట్టాను. అయితే 9 lakhs ఇచ్చాడు దేవుడు, 8 lakhs ఇచ్చాడు దేవుడు నాకు. దానికి నిమ్మకే సాక్ష్యం, మా అమ్మగారు సాక్ష్యం, అందరూ సాక్ష్యమే. నేను 9000 ఖర్చు పెట్టాను, 8 lakhs దేవుడు నాకు ఇచ్చాడు. అంటే ఇల్లు ఇచ్చేసాడు నాకు, ఇల్లు కొనిపెట్టిచ్చాడు దేవుడు. నా దగ్గర ఏమీ డబ్బులు లేనప్పుడు 5000 శాలరీ అప్పుడు నాకు దేవుడు అంత సమృద్ధి ఇచ్చాడు. నా 5000 శాలరీ అప్పుడు 10000 పక్కన పెడితే 9000 ఖర్చు అయింది. 9000 నేను దేవుని కొరకు ఖర్చు పెట్టినప్పుడు 8 lakhs దేవుడు నాకు ఇవ్వటం జరిగింది పిల్లలు. ఇది ఒక్కటే కాదు, మేము చెప్పాలంటే చాలా ఉన్నాయి అక్కోళ్ళు అమ్మోళ్ళు. మేమందరం బాగా చాలా చెప్పగలం, అంత ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే మీ దగ్గర నుంచి ఇప్పుడు వినాలనేది చిన్న ఆశ. కాబట్టి ఇలాంటి సాక్ష్యం మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. కాబట్టి మీలో ఎప్పుడన్నా ఎవరికన్నా ఒక పెన్ ఇస్తే నెక్స్ట్ డే మీకు ఎవరన్నా ఇంకా మంచి పెన్ ఇచ్చారా? ఇంకా మీరు ఏదన్నా ఎవరికన్నా ఒక బెగ్గర్ వెళ్తుంటే అతనికి మీరు మానేసి ఫుడ్ ఇవ్వటం కానీ మీ దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వటం కానీ అదంతా చేసినప్పుడు దేవుడు మళ్ళీ మీకు ఎక్స్ట్రా ఇచ్చారా, మల్టిప్లై చేసి ఇచ్చారా? ఇవన్నీ కూడా మనం ఇప్పుడు షేర్ చేసుకుందాం పిల్లలు. ఓకే, అయితే జాష్వా మరి ఎందుకో చూపిస్తున్నాడు, చూద్దాం ఏం చెప్తాడు చూద్దాం. అక్క నేను ఆఫరింగ్ 20 rupees వేస్తే ఏసే నాకు 50 rupees ఇచ్చారు అక్క. ఎలా జరిగింది అది చెప్పు. నేను ఆ సండే ముందు రోజు తర్వాత రోజు ఊరికి వెళ్ళామక్క. ఊరికి వెళ్తే మా నాన్నమ్మ వాళ్ళు ఇచ్చారక్క. ఎందుకు ఇచ్చారు నీకు 20 rupees? కొనుక్కోవడానికి ఇస్తే నువ్వు ఆఫరింగ్ చేస్తావా? నా పాకెట్ మనీ వేసానక్క ఆఫరింగ్. నీకు 50 rupees ఎలా వచ్చినాయి అప్పుడు? మా నాన్నమ్మ వాళ్ళు ఇచ్చారక్క. ఊరెళ్తే ఇచ్చారు. నీకు 20 ఎక్కడదన్నావు? నేను వినలేదు, సారీ. పాకెట్ మనీ అక్క. పాకెట్ మనీ. ఓహో, వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. తనకున్న మనీలో, పాకెట్ మనీలో 20 rupees ఆఫరింగ్ వేస్తాడంట. వెంటనే ఎంత వచ్చినాయి పిల్లలు? వాళ్ళ నానమ్మ ద్వారా 50 rupees. మల్టిప్లై అయిపోయింది కదా, 20 కి 20, అది ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా. ఓకే, వెరీ గుడ్, ఎంత మంచి ఎక్స్పీరియన్స్. మరి తర్వాత కూడా అలా చేయాలనుకుంటున్నావా జాష్వా? చేస్తావా? వెరీ గుడ్, వెరీ గుడ్. సాన్వి చెప్తాను. అయితే ఒకసారి నేను టాయ్స్ ఆడుకుంటున్నప్పుడు చెల్లి నాకు కావాలన్నది అక్క, ఇచ్చేసాను అక్క. ఆ నెక్స్ట్ డే యుఎస్ నుంచి సింధత్త నాకు ఈ టాయ్ పంపించింది అక్క. వావ్, యుఎస్ నుంచి అక్క. నేను ఇస్తే అత్త మాకు యుఎస్ నుంచి పంపించింది అత్త. వెరీ గుడ్ తల్లి. మరి తర్వాత ఎప్పుడన్నా ఇంకా ఏమన్నా ఇచ్చావా? ఇచ్చానక్క ఒక్కొక్కసారి. నా పెన్సిల్స్ ఏమైనా చిలికి కావాలంటే ఇచ్చానక్క. తర్వాత డాడీ నాకు ఒకసారి పెన్ ఇచ్చారు. ఓకే, ఈసారి ఇవ్వటం అనేది ఇంట్లో వాళ్ళకి కాకుండా బయట వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? అస్సలు లేని వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు, నిజంగా కలర్ పెన్సిల్స్ కానీ అవి కూడా లేని వాళ్ళు చాలా మంది పిల్లలు ఉంటారు స్కూల్లో కానీ, లేకపోతే స్కూల్ పక్కన ఉండే రోడ్ల మీద తిరిగే పిల్లలు కానీ, వాళ్ళకి కూడా మనం ఇస్తే ఇంకా హ్యాపీగా ఉంటారు, ఇంకా ఏసీ మనకి ఇస్తారు. ఓకేనా? ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యూ. అక్క చెప్తాను. నేను స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఒక బెగ్గర్ కనిపించాడు అక్క. అప్పుడు నేను ఆ బెగ్గర్ కి 30 rupees ఇచ్చాను అక్క. ఇచ్చినప్పుడు డాడీ మళ్ళీ నాకు రిటర్న్ 100 rupees ఇచ్చాడు అక్క. నువ్వు ఇచ్చావని తెలిసి ఇచ్చారా? నువ్వు బెగ్గర్ కి ఇచ్చావని తెలిసి ఇచ్చారా? లేదక్క. అతనికి 30 rupees ఎందుకు ఇచ్చేసావు? అతను అసలు బాగాలేదా? కండిషన్ బాగాలేదా? లేకపోతే ఎందుకు ఇచ్చావు ఒకే అతనికి 30 rupees? ఇద్దరు ముగ్గురికి ఇవ్వచ్చు కదా. ముగ్గురు మంది ఉన్నారక్క, అట్లా డివైడ్ చేసి ఇచ్చా. ఓకే, ఆ ముగ్గురికి 3 పదులు ఇచ్చేసావు. అవునక్క. ఏసే నీకు 100 rupees ఇచ్చేసారు. అవునక్క. వావ్,
ఎంత మల్టిప్లికేషన్. ఇంకెవరు? ఇంకా స్కూల్లో నా ఫ్రెండ్ దగ్గర పెన్సిల్ లేదని అడిగింది అక్క. నేను 2 pencils ఇస్తే తర్వాత రోజు అమ్మ నాకు 4 pencils ఇచ్చింది అక్క. వావ్, చూసారా మరి ఎంత మంచి ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి మీ దగ్గర. ఓకే, వెరీ గుడ్ తల్లి. ఓకే, గాడ్ బ్లెస్ యూ అమ్మా. నేను మా స్కూల్లోకి స్కూల్లో ఉన్నాను అక్క. అప్పుడు నాకు ఫుడ్ అంటే ఆ రోజు నాకు ఫుడ్ కింద పడిపోయింది అక్క. అయితే అప్పుడు నా ఫ్రెండ్స్ నాకు ఇచ్చారు అక్క. ఫస్ట్ నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు వాళ్ళకి నేను సహాయం చేశాను. వాళ్ళు ఎవరో నాకు తెలీదు. మా క్లాస్ వాళ్ళు కొత్తగా న్యూ అడ్మిషన్ జాయిన్ అయ్యాను. అయితే మా ఫ్రెండ్ ఒక అమ్మాయిది ఫుడ్ పడిపోయింది అక్క. అయితే నా దాంట్లోంది కొంచెం షేర్ చేశాను అక్క నేను. కానీ షేర్ చేసేటప్పుడు నేను అనుకున్నా అంటే ఎందుకు అలా షేర్ చేయాలని అలా అనుకున్నాను అక్క. నాకు అప్పుడు ఏం తెలియదు చిన్న పిల్లని అలా అనుకున్నాను. కానీ కొన్ని నేను 6th class లో ఉన్నప్పుడు హెల్ప్ చేశాను. తను నాకు 7th class లో నా ఫుడ్ రాలేదు అక్క అప్పటికి లంచ్ టైం కి. అప్పుడు తనేమో తను ఫుడ్ తెచ్చుకుంది అక్క. తను కొంచెం తెచ్చుకున్న ఆ కొంచెంలో నాకు మళ్ళీ సాయం చేసింది అక్క. నాకు అప్పుడు అనిపించింది 7th class లో తను అప్పటికి ఇంకా గుర్తు పెట్టుకుని రోహిణి నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు కదా నేను ఇంకా మర్చిపోలేదు థ్యాంక్ యూ అని చెప్పి మళ్ళీ అప్పుడు ఇచ్చింది అక్క. వెరీ గుడ్ తల్లి, మంచి సాక్ష్యం. ప్రైజ్ లార్డ్ అక్క. రిషిత, నిషిత ఇందాకటి నుంచి రూత్ అని. ప్రైజ్ ద లార్డ్ అక్క. గబగబా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్ అక్క. ఓకే అక్క, యాక్చువల్లీ నేను మొన్న మా రిలేటివ్ ఫ్రెండ్స్ ఫంక్షన్ ఉందని నేను ఊరికెళ్ళాను అక్క. ఊరికెళ్ళినప్పుడు అక్కడ చర్చ్ లో జరిగింది అక్క. చర్చ్ లో సరే అని మా నాన్నమ్మని 50 rupees అడిగాను అక్క. మళ్ళీ సర్ నెక్స్ట్ మార్నింగ్ నేను ఆఫరింగ్ చేశానని మా మదర్ 500 ఇచ్చింది అక్క. 50 rupees ఇస్తే 500 వచ్చిందా? 500 లో ఏమన్నా వేసావా దాచేసుకున్నావా? మళ్ళా వేసావా? ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్, ఎక్సలెంట్ తల్లి. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. మా ఇంటికి పాస్టర్ గారు వచ్చినప్పుడు నా దగ్గర డిబ్బీలో 100 rupees ఉన్నాయి అక్క. అయితే డాడీ ఇమ్మన్నప్పుడు ఇచ్చేసాను అక్క 100 rupees. అయితే తర్వాత ఏసఐ నాకు 500 rupees ఇచ్చారు అక్క. ఎవరి ద్వారా? డాడీ ద్వారా అక్క. డాడీ 500 rupees ఇచ్చేసారా? అవునక్క. ఓకే, వెరీ గుడ్ తల్లి. అక్క, మమ్మీ మాకు కొత్త బట్టలు కొన్నప్పుడు తండ్రి లేని పిల్లలకి ఇచ్చేసాం అక్క. అప్పుడు మేము మా పెద్ద పెన్నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చారు అక్క. బట్టలు కొనుక్కోమన్నా? దాంతో బట్టలు కొనుక్కున్నాం అక్క. 2 జతలు వచ్చాయి అక్క. ఒక్కొక్కరికి 2 వచ్చాయి అక్క. ఒక్కరికి 2 వచ్చినాయి. ఆయన మీకు కొత్త కొని మీరు కొత్త మమ్మీ కొనిస్తే మీరు ఎవరికి ఇచ్చేస్తే మరి మమ్మీ ఎలా ఊరుకున్నారు? ఇప్పుడు మమ్మీని చూస్తున్నారా? మమ్మీ మీకు అనుకుని ఎవరికో ఇచ్చామంటే మీరు ఇచ్చేసారు కాబట్టి ఏసై మీకు మళ్ళీ ఒక్కొక్కరికి 2 డ్రెస్సులు ఇచ్చారు. సూపర్ సూపర్. ఇవ్వమని కానీ ఇవ్వడం వాళ్ళు ఒప్పుకోవడం అక్క మనసు అది తగ్గింపు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మన హీరోస్ చెప్పేస్తారు, ప్రార్థన చేసుకుందామా? తర్వాత 47 ఇంకా టైం అవ్వట్లేదు వీళ్ళకి. అయ్యో, చెప్పండి చెప్పండి. రైస్తులా ఎలా ఇచ్చాడు ఏంటది? వెరీ గుడ్ నానా. 2 జతలు తమ్ముడికి, 3 జతలు కొనుక్కున్నాం. తమ్ముడికి 3 హీరోనా? అక్క, 1 జత కొనుక్కుంటే డబ్బులేమన్నాడక్క డాడీ? ఒప్పుకున్నాడక్క, అందుకే బట్టలు కొని దేవుడు సహాయం చేశాడక్క.
గో వెరీ గుడ్ జరూత్ అండ్ జాయ్ జాయ్ చెప్తున్నాడు ఈయన చెప్పిన అసలే ఎవరుకుంటే మొత్తం ఇచ్చాడు వేసి చూసారా 500 డేస్ స్టార్టింగ్ డే నుంచి ఉన్నారు మీరు చిన్నప్పుడే వాళ్ళు సంపాదించేసారు అన్నమాట వెరీ గుడ్ వెరీ గుడ్ చెమక మెమరీ వస్తుంది మెమరీ వస్తుంది ఇదే భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను నువ్వు చేస్తే చేయలేని కీర్తనలు 78-25 పిల్లలు మీరు నుంచోండి ముగ్గురు నుంచోండి ముగ్గురు నలుగురు నుంచోండి ఎవరెవరు నుంచి ఉంటారు రూత్ ఇంకెవరు నిమ్మి నుంచో పెట్టు మెంబర్స్ చిన్న చిన్న పిల్లలు రియా సెలీనా పెన్నెట్ వాళ్ళందరినీ స్క్రీన్ మీద తీసురామ్మా ప్రజ్వల ఎవరున్నారు సెలీనా ఇంకా సెలీనా రూత్ అండ్ జాయ్ రియా ఏఎన్ జాయల్ రియా ఓరెన్ రత్నరాజు రియా ఇప్పుడు నేను చెప్తాను పిల్లలు మీరు ఎవరెవరు ఏంటనేది చెప్తాను చూడండి సెలీనా నీ పేరు సెలీనా కాదు భోజన పదార్థములను చెప్పొకసారి తర్వాత ఏంజాయల్ ఆయన చెప్పు నీ పేరేంటి ఆయన ఆయన ఆ తర్వాత ఇక్కడ ఎవరున్నారు ఓరెన్ వారికి చెప్పు వారికి వారికి ఓకే స్టేసి సమృద్ధిగా స్టేసీ నీ పేరేంటి సమృద్ధిగా వెరీ గుడ్ రియా పంపెను పంపెను వెరీ గుడ్ ఇక్కడ రూత్ అండ్ జాయ్ ఉన్నారు కదా జాయము కీర్తనలు రూత్ 78-25 అది మీ పేర్లు అవే ఇప్పుడు మీరు ఒక్కసారి నేను ఎవరి పేరు చదివితే వాళ్ళు టక్టక్క చెప్పండి అందరూ అన్మ్యూట్ లో ఉండండి తెలియని అన్మ్యూట్ ఇప్పుడు నేను చెప్పినప్పుడే మీరు చెప్పండి అవ్వట్లేదా సెలీనాకు అవ్వట్లేదంట నిన్ను ఓకే ఇప్పుడు సెలీనా నీ పేరేంటి వెరీ గుడ్ భోజన పదార్థములను మళ్ళా చెప్పు నీ పేరేంటి ఆయన వెరీ గుడ్ ఓరన్ నీ పేరేంటి ఆయన వెరీ గుడ్ వారికి సమృద్ధిగా రియా అన్మ్యూట్ లోనే ఉంది చెప్పు పంపెను వెరీ గుడ్ కీర్తనలు నెక్స్ట్ రూత్ సామ్స్ 78-25 ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీరు టక్ టక్ చెప్పండి సెలీనా నువ్వు చెప్పు అన్మ్యూట్ లోనే ఉన్నారు ఏంజాయ్
ఆయన ఓరన్ వాళ్ళకి శ్రేసి రియా తొందర పంపెను పంపెను జాయ్ రూత్ ఓకే ఇప్పుడు ఫస్ట్ ఒకసారి రూత్ అండ్ జాయ్ చెప్పేశాక అప్పుడు మరలా వరుసగా వచ్చేద్దాము మిమ్మల్ని ఎవరైతే స్పాట్లైట్ ఎవరినైతే స్పాట్లైట్ చేస్తున్నారో వాళ్ళు ఆ వాక్యం చెప్పేయాలి ఎవరినైతే వాళ్ళు ఓకేనా పిల్లలు ఇప్పుడు ఎవరున్నారు చేసి ఓకే సమృద్ధిగా నెక్స్ట్ ఎవరిని చేస్తున్నారు ఆరన్ ఆరన్ చూసుకోవాలి మరి చెప్పు వారికి వారిని వారికి ఓకే వెరీ గుడ్ ఎంజాయ్ ఆయన రియా పంపెను ఎంజాయ్ ఆయన స్టేసి ఏం బ్యాటరీ అయిపోయింది స్టేసీ దగ్గర గట్టి చెప్పాలి సమృద్ధిగా ఆరెంజ్ వారికి రియా సెలీనా ఉండండి రియా మర్చిపోతా ఓకే ఇప్పుడు స్టార్ట్ చేసి ఎవరి తర్వాత వాళ్ళు రెడీగా చెప్పేయాలి ఫస్ట్ మనకి రిఫరెన్స్ రావాలి కదా అందుకని రూత్ అండ్ జాయ్ చెప్పేస్తారు వెంటనే సెలీనా ఎంజాయ్ ఓరన్ స్టేసి రియా మళ్ళా రూత్ అండ్ జాయ్ ఓకే స్టార్ట్ రూత్ అండ్ జాయ్ నువ్వు నీకు రూత్ అండ్ జాయ్ చెప్పింది వినబడలేదా సెలీనా సరే మళ్ళీ స్టార్ట్ చేద్దాం మీరు వాక్యం వినాలి వాళ్ళ తర్వాత మీరు చెప్పలేను ఒకసారి వాళ్ళు ఆర్డర్ చెప్తాను చూడండి మీరు మొబైల్లో ఉంటే ఇబ్బంది అవుతుంది కదా ఫస్ట్ రూత్ అండ్ జాయ్ మాట్లాడతారు తర్వాత సెలీనా తర్వాత ఎంజాయిల్ ఎంజాయిల్ తర్వాత ఓరన్ ఓరన్ తర్వాత స్టేసి స్టేసి తర్వాత రియా రియా తర్వాత మళ్ళా ఫైనల్ గా రూత్ అండ్ జాయ్ సో ఇప్పుడు స్టార్ట్ రూత్ అండ్ జాయ్ అమ్మా సెలీనా ఓ సెలీనా నిమ్మే నువ్వు చెప్పు అర్థమయ్యేలాగా ఓకే పిల్లలు మరి మనకి కంఠసాక్షి వచ్చింది కదా భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపాను అంతే భోజన పదార్థములను అన్న తర్వాత ఎవరున్నారో వాళ్ళు చెప్పారు అంతే ఈ పేరు లేదు అది లేదు మీ వాక్యం వాయిస్ వినిపిస్తుంది కదా ఆ మాట తర్వాత ఏ మాట వస్తుందో ఆ మాట ఎవరైతే కలిగి ఉన్నారో ఆ పేరు మీరు చెప్పాలి అంతే ఓకేనా సమృద్ధిగా తర్వాత ఏంటి పంపెను పంపెను భోజన పదార్థములను వెరీ గుడ్ ఆయన ఓకే ఓకే సమృద్ధిగా పెద్ద పిల్లలు పెడదామా సరే ఇప్పుడు జాయ్కి రుతికి అర్థమైపోయింది వాళ్ళిద్దరికి అర్థమైంది ఇప్పుడు అక్షయ అక్షయ ఏం చేస్తుంది అంటే వీళ్ళలో ఎవరెవరు ఏంటి అనేది చెప్తారు ఎవరు లీవ్ అయిపోయారు ఏం సెలీనా సెలీనా ఆమె ఆడుకుంటుందా చెల్లి నేను ఎవరు అభిషేక్ తన పాప పేరేంటి అక్షయ అక్షయ నువ్వు రెడీగా ఉండు నేను వీళ్ళ పేరు చెప్తాను అదేంటో నువ్వు టక్కని చెప్పాలి
తన్ని చూడు, అక్షయాన్ని చూడు, గమనించు. ఓకే అక్షయ, ఓరల్ వారికి. ఓకే పిల్లలు మీరే కరెక్ట్ కదా చెప్పాలి. సెలీనా భోజన పదార్థములను. రూత్ అండ్ జాయ్. రూత్ 78-25. రియా పంపెను. ఎంజాయ్ ఆయన. ఓరన్ వారికి. స్టేసి సమృద్ధిగా. రూత్ 78-25. సెలీనా భోజన పదార్థములను. జాయ్ కీర్తనలు. ఓకే ఇంకా కొంచెం చూద్దాం మిన్ని. అలంకృత. ఓకే తర్వాత శాన్విక్ ఇద్దాము, ఈలోపు టైం అయిపోద్ది. అయిపోయింది టైం, అయినా టైం అయిపోయింది అక్క. సరే అనేసాం కాబట్టి ఒకటి చూద్దాం. ఎవరున్నారు ఇప్పుడు? అలంకృత. అలంకృత ఎంజాయ్ల్. పంపెను. స్టేసి పంపెను. రాంగ్ రాంగ్ ఆన్సర్. పంపెను. వెరీ గుడ్, వెరీ గుడ్, జాయల్ వండర్ఫుల్. అన్న వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. అయితే అలంకృత ఛాన్స్ పోయింది, అయితే ఇంకా ప్రార్థన చేసేసుకుందామా? ఫైనల్ ఆప్షన్ చెప్పి ఇంకా పాప చెప్తానంటుంది. నైన్ నైన్ అయినా అన్మ్యూట్ చేసుకుంటావా? అవట్లేదా? అయ్యో చూడు ఒకసారి. లేదా ఇంకెవరికన్నా ఇచ్చేయమ్మా? లేదు మీరు దీనిలోనే ఉన్నారు కదా రూత్? ఉన్నారు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. నేను చెప్తాను అంటుంది. ఆశీష్ అభిజ్ఞ. అభిజ్ఞ చెప్తుంది అంట. ఓకే అభిజ్ఞ రెడీయా? ఓకే అక్క. ఓకే రోయల్ రియా మీరు ఎలర్ట్ గా ఉండాలి. వాళ్ళు రైట్ చెప్తున్నారా రాంగ్ చెప్తున్నారా? ఓరెన్ ఆరికి. జాయ్ కీర్తనలు. స్టేసీ పంపెను. రాంగ్ 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 రాంగ్. ఏం చేద్దాం మీ సమృద్ధి? సమృద్ధి. ఓకే పిల్లలు ఒకసారి మీరు ఆర్డర్లో చెప్పండి. జాయ్ తర్వాత ఎవరు మీరు చెప్పేసాను వాక్యం అంతా చెప్పేసాను వరుసగా. మీకు మీరు చెప్పండి. రూత్ ఓకే రూత్ అండ్ జాయ్ మొత్తం చెప్పండి అమ్మా మీరు. రూత్ చెప్పే నువ్వు. పిల్లలు మీరు అందరూ చెప్పగలరు, మీకు టైం ఇస్తే గనక మాకు తెలుసు. అయితే మనకు అంత టైం లేదు కాబట్టి ప్రార్థన చేసుకుందాం. రేపు కూడా మీరు ఇలాగే చెప్తారు కానీ ఓకేనా పిల్లలు? రేపు కూడా ఇలాగే చేస్తారు. ఓకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి ఈ సమయంలోనైనా లెసన్ చెప్పుకోవటం వలన బిడ్డలు ఏమేమి మంచి కార్యాలు చేసి ఉన్నారో వాళ్ళు చెప్పి ప్రభా నీ సాక్షార్థంగా వాళ్ళు నిలబడి ఉన్నారు ప్రభా. మరి ఇది మాత్రమే కాదు, వాళ్ళ జీవితకాలం అంతట్లో నేను అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ప్రభా వాళ్ళు చూడగలగటానికి తండ్రి వాళ్ళ చేతులను ప్రభా వాళ్ళు మీరు ఆస్వాదించండి తండ్రి. వాళ్ళకి ఇచ్చే మనసును మీరు దయచేయండి ప్రభా. అనేక మందికి ఎన్నో అవసరతలు ఉన్నాయి తండ్రి. ఒక్కొక్క అవసరత మేము గ్రహించి వారికి ఇవ్వగలిగేలాగా మమ్మల్ని మీరు తయారు చేయండి. నేను ఇచ్చిన ఏది కూడా ప్రభా మీరు వృధా చేసేవారు కాదు, మూసిపెట్టేవారు కాదు తండ్రి. మాకెంతో సమృద్ధి మల్టిప్లై చేసి ఇస్తారు ప్రభా. అందుకు నీకు వందనాలు.
చిన్న బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలు. మరి ఒకసారి సుస్మిత అనే ఆ బిడ్డ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. ఆ బిడ్డకు నుంచిన నూతన దయా కిరీటాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నాయన తన ఆరోగ్యము ఎంతో ప్రభ మరి నీరసించి ఉంటుండగా ప్రభ ఆ బిడ్డకు కావాల్సిన ఆరోగ్యాన్ని మీరే ఇచ్చి నడిపించండి. నన్ను ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటుండగా తండ్రి మీరే ప్రభ ఆ ట్రీట్మెంట్స్ అంతట్లో ఆ డాక్టర్ జ్ఞానాన్ని ఇచ్చి నడిపించండి. తీసుకుంటున్న మెడిసిన్ వల్ల మీరు స్వస్థత దయచేయండి. బిడ్డ చుట్టూ నీ బంగారు దూతల్ని కావలి ఉంచమని అడుగుచున్నాం. అలాగే తండ్రి జోషి అన్నను బట్టి, శాలేమన్నను బట్టి ప్రత్యేక వందనాలు ప్రభు. వారి కుటుంబాలు మీరు దీవించండి. చేరిన ప్రతి ఒక్కరి కుటుంబాలని ప్రభు మీరే భద్రపరచండి తండ్రి. ఎవరికి ఎటువంటి కరోనా వైరస్ అంటనీయకుండా సహాయం చేయండి. బిడ్డలు స్కూల్స్ కు వెళుతూ ఉంటుండగా ఎవరికి కూడా తండ్రి ఎటువంటి హాని లేకుండా కృప చూపించండి. ఎవరైనా కోవిడ్ తో బాధపడుతున్నట్లయితే తండ్రి నేను వారు వీరి చెంతకు రానియకుండా మీరు అడ్డుకొనమని అడుగుచున్నాం తండ్రి. స్కూల్ కు వెళ్ళిన ప్రతి బిడ్డ చుట్టూ నీ సంరక్షణ మెండుగా దయచేయమని అడుగుచు మమ్మల్ని అందరినీ మీ చేతుల్లోకి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి మీ నామం పరిశుద్ధ పరిశుభ్రం కాక మీ రాజు వచ్చిన కాక మీ చిత్త పాలకు నెరవేనట్టు భూమి ఉంటే నెరవేను కాక మా కాల్చిన అంతైన ఆహారం మాకు దయచేయము. మనసులు సంచిన ప్రకారం మమ్మల్ని మమ్మల్ని చూడడానికి రాజు మా శక్తి మహిమ ఎంతో నీవే ఉన్నావి తండ్రి. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our debts as we forgive us our debtors. Do not lead into temptation, but deliver us from evil one. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి వారి దిల్ల చేయను కాక. పిల్లలు అందరికి ప్రైస్ ద లార్డ్. Praise the Lord, pillalu. God bless you, pillalu.